శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలంలో కూన రవికుమార్ అవినీతి బట్టబయలు చేశారు. చింతాడ రవికుమార్ బహిరంగ సవాలుకు కూన రవికుమార్ తోక ముడిచి గైర్హాజరయ్యారు. వందలాది మంది ప్రజల సాక్షిగా ఆముదాల వలస నడిబొడ్డున కూన రవికుమార్ భూ కబ్జాలు ఇసుక దందాలు అవినీతిపై 21వ తేదీన చింతాడ రవికుమార్ ఆహ్వానించిన బహిరంగ చర్చకు కూన రవికుమార్ గాని ఆయన అనుచరులు గాని ఎవరూ వేదిక ప్రదేశానికి రాలేదు. అయితే ప్రజలు పత్రికా ప్రతినిధులు ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా కూన రవికుమార్ తన అధికారంలో ఉన్నప్పుడు చేసిన భూ కబ్జాలు ఇసుక దందాలు ఆధారాలతో సహా చింతాడ రవికుమార్ నిరూపించారు. విశాఖపట్నం సిటీ మధ్యలో గల కప్పరాడు రెవెన్యూ సర్వే నెంబర్ 9/5లో అక్రమంగా 200 కోట్ల విలువ గల 2.5 ఎకరాల కొండను తవ్వి కూన రవికుమార్ ఆక్రమించారని, అలాగే సరుబజ్జీలి మండలం వెన్నెల వలస గ్రామంలో గల 102 ఎకరాల ప్రభుత్వ భూమిలో 50 ఎకరాల భూమిని కూన రవికుమార్ పేరు మీద, మరో 50 ఎకరాలు తన భార్య ప్రమీల పేరు మీద చేసుకున్నారు. అలాగే ఆముదాల వలస పోలీస్ స్టేషన్ పక్కన గల 20 కోట్ల విలువైన స్థలాన్ని తెలుగుదేశం పార్టీ ఆఫీసు పేరుతో కాజేయాలని ప్రయత్నించిన తాలూకా పత్రాలను కూడా సాక్ష్యాధారాలతో చింతాడ రవికుమార్ బయటపెట్టారు. ఆముదాల వలసలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన చర్చా వేదికలో దాదాపు 250 మంది వైసీపీ కార్యకర్తలు, నియోజకవర్గ పరిధిలో గల 4 మండలాల నుంచి నాయకులు కార్యకర్తలు పాల్గొని సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు వేదిక వద్ద ఎదురుచూసి జై జగన్ జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చిగురుపల్లి రవికుమార్, ముద్దాడి ఈశ్వరరావు, బత్తుల లక్ష్మణరావు, ధవలశ్యాం, ధానేటి రామ్మోహన్ రావు, గురుగుబెల్లి తాజేశ్వరరావు, దూబ సురేష్ కుమార్, కెప్టెన్ రామారావు, గురుగుబెల్లి తులసీరావు, బొడ్డేపల్లి నరసింగరావు, సైరిగప్ప శ్రీనివాసరావు, గురుగుబెల్లి జగన్నాథం పాల్గొన్నారు. సబ్మిట్ చేసిన ఎలక్షన్ అఫిడవిట్ ఇందులో 5వ పేజీలో, అంటే 5 అంటే 10వ పేజీలో క్లియర్ గా ఇక్కడ చూపెట్టడం జరిగింది. ఆయన కప్పరాడ దగ్గర కొనుగోలు చేసినటువంటి భూమిని, ఆ భూమికి అడ్జసెంట్ గా ఉండే కొండను మొత్తాన్ని తొలిచి ఆయన జేసీబీలు పెట్టి, ఆ జేసీబీ మీద ఆయన అధికారంలో ఉండేటప్పుడు జీవీఎంసీ అనే ఒక స్టిక్కర్ మరి పెట్టి ఆక్యుపై చేయడం జరిగింది. వాటి తాలూకు వివరాలు ఇవి. సో ఇది కూడా మనం ఎందుకు చెప్పగలిగామంటే ఆయనంత పెద్ద భూ కబ్జాదారుడు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఉండరు అని చెప్పేసి తెలియజేయడానికి ఈ సాక్ష్యాధారాలు అనమాట. ధర 1 లక్ష రూపాయలు పలికే ఖరీదైన ల్యాండ్ అనమాట. అక్కడ కప్పరాడ అని ఒక విలేజ్ ఉంది. ఆ కప్పరాడ విలేజ్ లో సర్వే నంబర్ 9/5లో ఆయన ఏంటంటే ఒక 2700 చదరపు అడుగులు, అంటే 1/4 ఆయన వాళ్ళ మిస్సెస్ పేరు మీద 1/4, ఆయన పేరు మీద 1/4 ల్యాండ్ కొని 2700 స్క్వేర్ ఫీట్ అంటే ఎంతంటే 12.5 సెంట్లు కొంటే ఆయన, ఆ 12.5 సెంట్లు కాస్త 2.5 ఎకరాలు కొండను తవ్వి మరీ ఆక్యుపై చేయడం జరిగింది. ఇది అందరూ కూడా చూడాలి, గమనించాలి. ఇది కొండను తవ్వినటువంటి జేసీబీలు పెట్టి కొండను తవ్వినటువంటి చిత్రం ఇది. దీని తాలూకా జియో ట్యాగింగ్ కూడా మేము చేసి దాన్ని తీసుకురావడం జరిగింది. ఆఫీసులు వాణిజ్య సముదాయాలు ఉన్నటువంటి విశాఖపట్నం మధ్యలో కొండను తవ్వి ఈ ఎర్ర రెడ్ సర్కిల్ చేసినటువంటిది, కొండను తవ్వి 2.5 ఎకరాలు ఆక్యుపై చేయడం జరిగింది. అది కనీసం ఈరోజు 200 కోట్లు ఉండే ప్లేస్ అనమాట. ఇంతకన్నా భూ కబ్జాదారుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా? ఇది మనం ఖచ్చితంగా అందరం కూడా గమనించాల్సిన విషయం, ముక్తగండంతో చెప్పాల్సిన విషయం. 200 ఎకరాల భూమిని విశాఖపట్నం నడిబొడ్డులో కబ్జా చేసినటువంటి వ్యక్తి కోన రవికుమార్. ఇంతకన్నా పెద్ద భూ కబ్జాదారుడు ఎవరు ఉండరు. మీరు ఇంకా దాని తాలూకా డీటెయిల్స్ ఇంకా చూసినట్టయితే మనం ఇక్కడ పక్కనే చూడొచ్చు, నేషనల్ హైవే పక్కన, పక్కనే నేషనల్ హైవే కూడా ఉంది. అంటే అక్కడ నుండి 100 మీటర్స్ దూరంలో నేషనల్ హైవే ఉంది. చుట్టూ అనేక గృహ సముదాయాలు, అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలు ఉన్నటువంటి